हाय फ्रेंड्स, वेलकम टू निर्मला किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी आनियन पकोड़ा। आनियन पकोड़ा एला चेयालो चूद्दाम। आनियन्स पेद्दवि इला अंडि सन्नगा कट चेसि पेट्टुकुन्नानु। दीनिलो कोत्तिमीर, पच्चि मिरपकाय ओकटि सन्नगा कट चेसि पेट्टुकुन्ना। करेपाकु रेंडु अट्ला तीसि चिन्नगा कट चेसि पेट्टुकुन्ना। कारम ఒక స్పూన్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, జీలకర్ర 1/2 స్పూన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం। ఈ విధంగా అంతా వేసుకున్నాం కదా, బాగా కలపాలండి। మిశ్రమాన్ని అంతా చక్కగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలండి। ఆనియన్స్ కి పట్టేసి ఆనియన్స్ లోనే వాటర్ వస్తుంది। ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలా। ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా। కలుపుకున్న తర్వాత ఇదిగోండి బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి 5 టేబుల్ స్పూన్స్, దీనంత ఆనియన్ లోనే వాటర్ చెంబ ఉంటది కదా, దాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి, సరిపోతది। మనకి బాగా టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుందాం। ఆనియన్ లో ఉన్న వాటర్ తోనే ఇలా కలుపుకుంటూ ఉండాలండి। మనకి కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు। కొంచెం అండి 1 స్పూన్ వాటర్ పోసుకుందాం। కొంచెం వాటర్ పోసుకుందాం। ఇదిగోండి ఇంతే చాలు, ఎక్కువ అవసరం ఉండవండి దీనికి। మొత్తం కలుపుకుందాం। ఈ విధంగా కలుపుకున్నాం కదా। మీరు ఒకసారి ఈ పిండిని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి। ఆ టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం। ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుందాం। చేసుకున్న తర్వాత డీ ఫ్రైకి రెడీ చేసుకుందాం। స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాం కదండి, కాగింది చూద్దాం। ఇప్పుడు వేసి ఇట్లా ఆనియన్ అంతా ఇట్లా పడేటట్టు చూడండి। ఈ విధంగా వేసుకుందాం। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం। కొంచెం వేసుకొని కాలిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం। ఈ విధంగా పకోడీ వేసేటప్పుడేమో మీడియం లో పెట్టుకుందామండి, వేసిన తర్వాత కొంచెం హై లో పెట్టుకుందాం। మొత్తం ఈక్వల్ లో కాలాలా, ఇదిగోండి ఇట్లా మొత్తం కాలాల అది కాల్నీ కదా। ఇప్పుడు తీద్దాం। ఇదిగోండి ఇట్లా కాల్నీ కదా, ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇదిగోండి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాము, మిగిలిన చేద్దాం। ఇవండి ఈ విధంగా వేసుకుందాం। ఇవండి ఈ విధంగా బాండికి ఆయిల్ ఫుల్ ఉంటుంది కదా, దానికి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకుందాం। ఇదిగోండి ఈ విధంగా వేగిని కదా, వేగిన తర్వాత తీద్దాం మళ్ళీ। ఇది తీసే ముందు సిమ్ లో పెట్టుకుందామండి। మీది ఇది హై లో పెట్టే ఏంచుకోవాలా, మీడియం లో లో ఫ్లేమ్ లో పెట్టాం అనుకో ఆయిల్ ఎక్కువ లాగుతది।
ఇదిగోండి విధంగా కాలేటట్టు తీయాల. ఇదిగోండి ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలా. ఈ విధంగా అన్ని చేసుకున్నామండి. తీసాము, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఈ ఆనియన్ పకోడాని సాస్తో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.